నమస్తే. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం మనం. 2018లో నేను సెక్రటేరియట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినప్పుడు 2018 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందండి అని చెప్పారు. అదేంటండి అంతా బాగానే చేస్తున్నారంటున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా మళ్ళా గెలుస్తారంటున్నారు, ఎట్లా ఏమవుతుందని అంటే ఆయన కూర్చోబెట్టి చెప్పారు. ఒక 10 మంది ఎమ్మెల్యేల కరప్షను ఎలా ఉందంటే వాళ్ళు అవినీతిలో ఒక కొత్త సిలబస్ రచించారు. అసలు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చని, ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చని ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ నాయకులు కూడా అలా చేయలేదు. అటువంటి విధ్వంసకరమైనటువంటి ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలు చేసినటువంటి విధ్వంసం దాదాపు ఒక 40 నుంచి 50 నియోజకవర్గాల్లో దాని ఇంపాక్ట్ ఉండబోతుంది. అది ఒకటి. అంతేకాకుండా ఈ విధ్వంసం పార్టీని నాశనం చేయడంతో పాటు లోకేష్ ప్రతిష్టని, చంద్రబాబు ప్రతిష్టని కూడా మంటగలబోతుంది అని చెప్పేసి చెప్పారు. అదేంటి సార్ అంటే ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రాజకీయ నాయకుడి, ఆ ఎమ్మెల్యే కుటుంబం ఎలా చేసిందంటే మనుషులకి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చే మందులు మొత్తం వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. అవి అత్యంత పనికిమాలినవి, పనికిరానివి. సో ఆ కాంట్రాక్ట్ వాళ్ళకే ఉంది. పశువులకి పంపించే దాణ అంటే మొక్కజొన్న వేసి దాన్ని సైలేజ్గా మార్చి రైతులకు ఇచ్చే దాణ విషయంలో ఆ ఎమ్మెల్యే కుటుంబం ఇన్వాల్వ్ అయ్యి 2 కోట్ల రూపాయలు రైతులు పేరుతోటి రకరకాల అకౌంట్లు క్రియేట్ చేసి ఆ డబ్బు కాగొట్టింది. రెవెన్యూ ఆఫీసర్స్కి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కి, ఆర్డీఓకి టార్గెట్స్ ఇచ్చి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ప్రతిరోజు ఇంత లంచాలు కావాలి, మీరు మీ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లు కానీ మీ పరిధిలో ఉన్న మీ అంశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే కలెక్ట్ చేయగలరో చేసి నాకు మీరు ప్రతి నెల 200,000 రూపాయల డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓకి టార్గెట్ పెట్టారు. ఆర్డీఓ గారు, నా వల్ల కాదండి ఇది, మీరు ఏదైనా చేయమంటే ఓ పని చేస్తాను కానీ ఇవన్నీ చేయలేనంటే మా భాష మీకు అర్థం కావట్లేదు, మీరు ఇక్కడ పనికిరారని చెప్పేసి ఆయన పంపించారు. అలాగా బెల్ట్ షాపులు, ఇసుక అమ్ముకోవడం, అక్కడ గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చి ఆ కాంట్రాక్ట్ పూర్తి అవ్వకుండానే, ఆ కాంట్రాక్ట్ బిల్స్ రాకుండానే వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకోవటం, దానికి కాను ఏజెంట్లు నియమించుకొని దాన్ని ఒక పకడ్బందీ వ్యవస్థగా నడిపించటం, అంటే ఒక ఉక్కుపాదంతో సొంత పార్టీ కార్యకర్తలను అణిచివేయటంతో పాటు ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే పనులు ఆ కుటుంబాలు చేస్తుంటే అది లోకమంతా కోడై కూస్తుంది. ఎంతోమంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు, లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు. అది చివరికి ఎలా మారిపోయిందంటే అది తెలుగుదేశం ప్రతిష్టని దెబ్బతీయటంతో పాటు ఇంక వద్దురా నాయన ఈ కుటుంబాలు వద్దు, ఇలాంటి కుటుంబాలని దానికన్నా ఆపోజిట్ వాళ్ళని గెలిపిస్తూ ఉంటే ముందు ప్రశాంతంగా ఉంటామనే ఆలోచన చాలామందికి వచ్చిందంటే ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా హింసించారో అర్థం చేసుకోవచ్చు. విషయం ఏంటంటే ఇంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిందా రాలేదా అనేది, వస్తే ఎందుకు చర్య తీసుకోలేకపోవడం అనేది. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్త అవతల వైపు ఉన్నప్పుడు ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని అసలు ఏమీ లేని దాన్నే ఓ పెద్ద స్టోరీ సృష్టించగలిగే అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఊరుకుంటారా? దీనికి ప్రశాంత్ కిషోర్ అన్న టీం ఏం చేసిందంటే ఆ ఎమ్మెల్యేలని పిలిపించారు, అయ్యా మీ పిల్లలు ఇన్ని రకాల తప్పులు చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ప్రజలను హింసిస్తున్నారు, ఇంత ఇంత డబ్బు సంపాదిస్తున్నారు, దీన్ని ఆపేయాలి అని ఆ ఎమ్మెల్యేతో మాట్లాడారు. మాట్లాడితే ఏం మీ అబ్బాయి చేయడం లేదా, మీ అబ్బాయి చేస్తున్నాడు కదా, మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టు, మా అబ్బాయిని కూడా కంట్రోల్లో పెడతామని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు అన్నారు అని చెప్పి ఇంకా దానికి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోయారని ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ఈ స్టోరీని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. దానితో ఏమైపోయింది, ఈ విచ్చలవిడిగా ఈ రకంగా జనం మీద పడి ఇలా సంపాదిస్తున్నారని ఒక 10 మంది కుటుంబాలు చేసిన, 10 మంది ఎమ్మెల్యేల కుటుంబాలు చేసినటువంటి విచ్చలవిడితనం
పార్టీ పుట్టి ముంచేసింది. ఒక ఒక మినిస్టర్ గారైతే వాళ్ళ ఆవిడ బ్యానర్లు ఉంటాయి ఊరంతా, వాళ్ళ ఆవిడ సెటిల్మెంట్లు చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆవిడ టోల్ గేట్ దగ్గర 10 రూపాయలు ఫీజు కట్టడానికి నానా యాగి చేసి టీవీలో వచ్చిన దాకా రచ్చ చేస్తూ ఉంటుంది. అటువంటి విధవలందరినీ పార్టీలో ఎందుకు ఉంచుకోవాలో అర్థం కాదు. ఇంకొక ఆయన అయితే ఏదో బాలకృష్ణ సినిమాలోలాగా ఒక 20 స్కార్పియోలు ఉంటాయి, ఆ స్కార్పియో వెనక ఆయన పేరు ఉంటుంది, ఆయన వ్యవసాయం ఉంటుంది. ఏదో సినిమాలు రౌడీల గుంపు పోయినట్టు వరుసన ఒక పెద్ద కాన్వాయ్ పోతూ ఉంటుంది. ఆయన మామూలు సాధారణ ఎమ్మెల్యే, ఆయన మైనింగ్ అంతా ఆయన మేనేజ్ చేస్తూ ఉంటాడు, ఆయనకి డబ్బులు ఇస్తే అన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. సో ఈ డబ్బులు కూడా అగైన్ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనడానికి ఉపయోగించాడు, అందుకని ఇతను ఇంత విచ్చలవిడిగా తనంగా చేస్తున్నారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అనే టీము ప్రమోట్ చేయగలిగింది. ఈ రకంగా 3-4 వ్యక్తులు చేసినటువంటి లేదా 10 కుటుంబాలు చేసినటువంటి విధ్వంసం అంతా ఎంత కాదు. అంటే ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని మేము ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదు, నేను చాలా మంచి పనులు చేశాను, నేను అమరావతి కట్టాను, నేను పోలవరం కట్టాను, నేను పట్టిసీమ కట్టాను అంటే ఎస్, అవన్నీ మంచి పనులే, కానీ చెడ్డ పని ఇన్ని చెడ్డ పనులు జరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం, ఈ 5 ఏళ్ల టైంలో ఎక్కడ కంట్రోల్ చేయకపోవటంతో ప్రశాంత్ కిషోర్ అనే టీము దాన్ని బాగా పాపులరైజ్ చేయగలిగి, నిజమే కదా మనం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు జరుగుతుంది కదా రాష్ట్రం మొత్తం కూడా ఇలానే ఉందేమో అని చెప్పేసి చేయగలిగింది. సో ఇంకా మరిన్ని కారణాలని కూడా విశ్లేషిద్దాం వచ్చే వీడియోల్లో.